हेलो फ्रेंड्स, वेलकम टू मनी फैक्ट्री। सरिकొత్త बिजनेस ఐడియా తో మీ ముందుకు వచ్చేసాను। కొబ్బరి బొండం తాగేసిన తర్వాత ఇది ఎందుకు పనికి రాదులే అని మనం పక్కన పడేస్తూ ఉంటాం। ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తాగి పడేసిన కొబ్బరి బొండంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం। అలాగే వాడి పడేసిన కొబ్బరికాయలతో బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా ఫుల్ గా ఈ వీడియోలో చూద్దాం। ఫ్రెండ్స్, మనకి భారత్ అగ్రిటెక్ వారు మంచి మిషన్ ని మనకి అందిస్తున్నారు। అదే కోకోపిట్ కోకో కాయర్ మిషన్ అన్నమాట। ఈ కోకోపిట్ కోకో కాయర్ మిషన్ తో మనం వాడి పడేసిన కొబ్బరి బొండంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం చూద్దాం। ఈ భారత్ అగ్రిటెక్ వాళ్ళు మనకి ఈ మిషన్ ని అందిస్తున్నారు। అతి తక్కువ ధరకి ఈ మిషన్ మనకి వస్తుంది। తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోతుంది। ఇకో ఈ కోకోపిట్ కాయర్ మిషన్ అనేది మనకి కొబ్బరి పొండం, మనం ఏదైతే తాగి పడేస్తామో కొబ్బరి బొండం, దాని నుంచి వచ్చే కొబ్బరి పీచు, అలాగే కోకోపిట్, అలాగే ఇందులో నుంచి మనం ఫ్లవర్ పాట్స్, మనము మొక్కలు నాటుకుంటాం కదా అలాంటి పాట్స్, అలాగే చాన్ తాడు అంటారు కదా అలాంటి తాడు కూడా ఒకే మిషన్లో మనకి ఈ ఫోర్ ఐటమ్స్ అనేవి తయారవుతాయి। ఈ మిషన్లో మనకి దేనికి అది సెపరేట్గా ఉంది, పీచు ఒకవైపు ఉంటుంది, అలాగే కోకోపిట్ ఒక సైడ్ నుంచి వస్తుంది, పాట్స్ తయారు చేయడానికి ఒక స్పాట్ సెపరేట్గా ఉంటుంది, అలాగే చాన్ తాడు తయారు చేయడానికి ఒక స్పేస్ సెపరేట్గా ఉంటుంది। భారత్ అగ్రిటెక్ వారు మనకి ఈ అత్యాధునిక మిషన్ ని అందిస్తున్నారు। ఫ్రెండ్స్, మనకి మిషన్ ఒక్కటి కొనుక్కుంటే చాలు, ఇంకా ఏ పెట్టుబడి లేకుండా వాడి పడేసిన తాగి పడేసిన కొబ్బరి బొండంతో మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి। సో ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇందులో చాలా లాభాలు గడిస్తున్నారు ఆల్రెడీ। ఈ కొబ్బరి పీచు ఏదైతే ఉందో, మనకి వినాయక చవితి వచ్చిందంటే వినాయకుళ్ళు తయారు చేయడానికి యూజ్ చేస్తారు, అలాగే మన ఇంట్లో ఫర్నిచర్కి ఇప్పుడు బెడ్ కానీ సోఫా సెట్స్ కానీ ఇలా అన్నిటికీ కొబ్బరి పీచు అనేది ఉపయోగపడుతుంది। అలాగే కోకోపిట్, కోకోపిట్ మనకు వచ్చేసరికి మొక్కలకి ఎరువుగా వేస్తారు, ఇక చాంతాళ్ళు గురించి మనకు తెలిసిందే కదా తాడులు చాలా బాగా యూజ్ అవుతాయి, అలాగే కుండీలు మనం మొక్కలు నాటుకోవడానికి, ఇక వివిధ రకాల కుండీలు కూడా ఈ మిషన్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, భారత్ అగ్రిటెక్ వాళ్ళు అయితే మనకి ఈ మిషన్ ని ఆఫర్ చేస్తున్నారు। అసలు వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, అలాగే వీళ్ళ మిషన్స్ ఎలా తయారవుతాయి, వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారు, మనకి ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వాళ్ళే స్వయంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు। అలాగే మనకి ఈ కోకోపిట్ కాయర్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల మనకి ఎంత లాభాలు వస్తాయి అనేది కూడా ఇప్పుడు వాళ్ళ ద్వారానే స్వయంగా చూద్దాం। మై శివశరణ్ విరాజ్దార్, భారత్ అగ్రిటెక్, లాతూర్, మహారాష్ట్ర సే బాత్ కర్ రహా హూ। ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ఇండస్ట్రియల్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఇందులో మనం అనవసరంగా పడేసినటువంటి గార్బేజ్తో మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు। ప్రతి ఊర్లో కొబ్బరి బొండాలను తాగేసిన తర్వాత ఆ ఖాళీ బొండాలని వేస్ట్గా పడేస్తారు। ఇవి చాలా ఎక్కువగా వాడటం వల్ల ఈ వేస్ట్ అనేది ఎక్కువైపోయి మళ్ళీ డంపింగ్ చేయడానికి చాలా సమస్యలు ఎదురవుతాయి। సో ఈ వేస్ట్ కొబ్బరి బొండాలను క్రష్ చేసి హై డిమాండ్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలా అని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి। ఇవి వేస్ట్గా పడేసినటువంటి ఖాళీ కొబ్బరి బొండాలు, మనకి ప్రతి ఊర్లోని ఇటువంటి ఖాళీ కొబ్బరి బొండాలు చాలా ఎక్కువ మొత్తంలోని రా మెటీరియల్గా దొరుకుతాయి। ఈ ఇండస్ట్రీలో వాడే మొట్టమొదటి మిషన్ ఇది, దీన్ని మనం ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అని అంటాము। టోటల్గా ఈ ఇండస్ట్రీలో మనకి 4 మిషన్స్ అనేవి అవసరం అవుతాయి, ఇందులో 5వ మిషన్ కూడా ఒకటి అవసరం అవుతుంది, కాకపోతే ఇది ఒక యాడ్ ఆన్ మిషన్, దీంతో సెపరేట్గా ఒక బిజినెస్ చేయొచ్చు। ఫ్రెండ్స్, ఇది ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అంటాం, దీన్ని హోపర్ అంటాం, ఇందులోంచి మనం వేస్ట్ కొబ్బరి బొండాలను వేస్తామన్నమాట। సో ఇలా వేసిన ఖాళీ బొండాలను ప్రాసెస్ చేసి మిషన్ అనేది ఈ విధంగా మనకి కోకోపీట్ని బయటికి ఇస్తుంది। సో ఈ కోకోపీట్ అనేది మనకి నర్సరీస్లోని ఇంకా మష్రూమ్ కల్టివేషన్లోని చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తారు। ఈ కోకోపీట్కి ఇండియాలోని మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది, సో మనం ఎక్స్పోర్టింగ్ కూడా చేయొచ్చు। మార్కెట్లో ఒక కేజీ కోకోపీట్ ధర 7 రూపాయల నుండి 8 రూపాయల వరకు పలుకుతుంది। అయితే ఈ కోకోపీట్ని మనం సేల్ చేసే ముందు ప్రాసెస్ చేయవలసి ఉంటుంది, సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీరు మా ఫ్యాక్టరీకి విజిట్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। అయితే మిషన్కి ఈ సైడ్ నుండి మనకి కోకోపీట్ వస్తే రెండో సైడ్ నుండి ఇంపార్టెంట్ మెటీరియల్ అయినటువంటి కోకో ఫైబర్ వస్తుందన్నమాట। సో ఈ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ ఫైబర్తోటే మనం
ఈ కొబ్బరి తాళ్ళు అనేవి తయారు చేస్తాం. అయితే దానికన్నా ముందు ఈ ఫైబర్ని మనం చాలా వరకు ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక రెండు మూడు స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే దీంట్లో బేబీ ఫైబర్ అని, ప్యూర్ ఫైబర్ అని ఇలా సెపరేషన్ అనేది చేయవలసి ఉంటుంది. కోకో పీట్ ఫిల్టరింగ్ మిషన్ గురించి చూద్దాం. ఇది మనకి మిషన్ రెండో వైపు నుండి వచ్చే కోకో పీట్. సో ఈ కోకో పీట్ని ఈ స్క్రీనింగ్ మిషన్ ద్వారా మనం ఫిల్టరింగ్ చేస్తామన్నమాట. సో మనం మిషన్ ఆన్ చేసి ఆ కోకో పీట్ని అంతటిని ఈ స్క్రీనింగ్ మిషన్లో వేస్తే అది ఫిల్టర్ చేసి మనకి ప్యూర్ కోకో పీట్ని ఈ విధంగా ఇస్తుందన్నమాట. సో ఇది మొదటి స్టెప్లోని ఇస్తుంది. రెండో స్టెప్లోని ఏంటంటే మనకి బేబీ ఫైబర్ని రెండో సైడ్ నుండి మనకి పంపిస్తుంది. ఇది షార్ట్ ఫైబరు. సో ఈ విధంగా ఫైబర్ని కూడా ఫిల్టర్ చేస్తుంది. ఆ తర్వాత మనకి చిన్న చిన్నటువంటి టెంకిల్ లాంటివి ఉంటాయి కదా, కొబ్బరి బాండం లోపల ఉండే పెంకిలు. సో వాటిని కూడా సెపరేట్ చేసి మనకి ప్యూర్ కోకో పీట్ని బేబీ ఫైబర్ని సెపరేట్ చేసి ఇస్తుంది. దీన్ని వెల్లోయింగ్ మిషన్ అని అంటారు. ఇది ఫైబర్ని క్లీన్ చేసి గ్రేడ్స్ కింద సెపరేట్ చేస్తుంది. అందులో మూడు గ్రేడ్స్ ఉంటాయి. మొదటిది ఏంటి అంటే రఫ్ ఫైబర్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఆ చివారికి ఎగిరిపోతుందన్నమాట ఈ రఫ్ ఫైబర్ అనేది. ఇది చాలా గట్టిగా దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ని మనం మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ మిషన్లో వేస్తే, ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్లో వేస్తే మనకి ఫైబర్గా మళ్ళీ మారిపోతుంది. సో ఇది కూడా వేస్ట్ అవ్వదు. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, సెకండ్ గ్రేడ్ ఏంటంటే ఇది ప్యూర్ ఫైబరు. సో ఈ క్లీన్ ఫైబర్ అనేది మనకి కొబ్బరితోలు తయారు చేయడానికి వాడతామన్నమాట. ఇది మెయిన్. ఆ తర్వాత థర్డ్ గ్రేడ్ ఏంటంటే బేబీ ఫైబర్. సో ఈ బేబీ ఫైబర్ అనేది కొబ్బరితోలు తయారు చేయడానికి పనికిరాదు. దీన్ని మనం సెపరేట్గా ఒక పార్ట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తామన్నమాట. దానికి సెపరేట్ మిషన్ ఒకటి ఉంటుంది. ఆ మిషన్ గురించి కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇదే కొబ్బరి తాళ్ళు తయారు చేసేటువంటి మిషన్ అనమాట. ఇది ఆటో ఫీడింగ్ మిషను. మనకి ఈ ఆటో ఫీడింగ్ క్యాబిన్లోంచి మనం డైరెక్ట్గా ఫిల్టర్ చేసినటువంటి ప్యూర్ ఫైబర్ని ఈ మిషన్లోనే ఇక్కడి నుంచి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఫైబర్ని అనే దాంట్ని మిషన్కి ఫీడింగ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు పంపిస్తుంది. సో ఈ పార్ట్ అనేది మనకి ఇక్కడి నుంచి మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇది సెపరేట్గా ఆటోమేటిక్ ఫీడింగ్ మిషన్. సో ఇది సెపరేటు, అది సెపరేటు. మనం ఆటోమేటిక్ మిషన్ తీసుకోకపోయినా పర్వాలేదు, మాన్యువల్ ఇక్కడి నుంచి ఫీడింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైబర్ అనేది మిషన్లో స్టెప్ బై స్టెప్ ముందుకు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకి మిషన్ కిందను చూస్తే మనకి నైలాన్ థ్రెడ్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి నాలుగు క్యాబిన్స్కి నాలుగు థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎందుకు అంటే మనకి మిషన్లో వచ్చినటువంటి ఫైబర్ని హోల్డ్ చేసి వైండింగ్ చేస్తాయి. వైండింగ్ చేసి ముందు క్యాబిన్కి పంపిస్తాయి. సో ఇక్కడ కొబ్బరితాడు అనేది మనకి తయారయ్యి ఆటోమేటిక్గా ఈ బండిల్స్లోకి వైండింగ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఫైనల్గా వచ్చినటువంటి కొబ్బరితాలు ఈ విధంగా తయారవుతాయి. మనకి ఇవి ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోని ఈ కొబ్బరితాలు ఎక్కువగా వాడతారు, మీరు చూసే ఉంటారు. సో ఈ విధంగా ప్యూర్ ఫైబర్తో మనం ఈ మిషన్ వాడి మనం కొబ్బరితాళ్ళు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే మిగిలినటువంటి బేబీ ఫైబర్ ఉంటుంది కదా, దాంతో మనం మొక్కల కుండీలు తయారు చేయవచ్చు. దానికోసం ఈ హైడ్రాలిక్ మిషన్స్ని మనం వాడతాం. ఇక్కడ మనకి దీనికి ఒక హైడ్రాలిక్ కంప్రెసర్ ఒకటి వస్తుంది అన్నమాట. ఇంకా ఈ మిషన్ ఒకటి వస్తుంది, రెండు క్యాబిన్స్ వస్తాయి. దీంతో మనం ఇటువంటి పాట్స్ని, హ్యాంగింగ్ పాట్స్ అనమాట, తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్తో మనం రకరకాల మోడల్స్లో డెకరేటివ్ పాట్స్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం సెపరేట్ మౌల్డ్స్ అనేవి ఉంటాయి. ఇవి బయోడీగ్రేడబుల్ పాట్స్ అవడం వల్ల అందరూ వాడడానికి ఇష్టపడతారు. ఇందులో ఇంకో మోడల్ కూడా ఉంది చూడండి, ఈ టైప్ ఆఫ్ మోడల్. సో ఇలా మనం దేవుడి యొక్క ప్రతిమలను కూడా మనం ఈ మిషన్తో తయారు చేసుకోవచ్చు. వాటికి సెపరేట్గా మౌల్డ్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వేస్ట్ కొబ్బరి బొండాల నుండి ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసి కొబ్బరితాలు ఎలా తయారు చేయాలి, ఆ తర్వాత పాట్స్ ఎలా తయారు చేయాలి తెలుసుకున్నాం. అయితే ఈ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, మార్కెటింగ్ ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్లో కొబ్బరి బొండాలు వేసేటప్పుడు మనకి రెండు ప్రొడక్ట్స్ వస్తాయి, ఒకటి కోకో పీట్, రెండు ఫైబర్. ముందుగా కోకో పీట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ కోకో పీట్ అనేది మనకి జనరల్గా హార్టికల్చర్లోని, నర్సరీస్లోని, ఫార్మింగ్లోని, మష్రూమ్ కల్టివేషన్లోని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ కోకో పీట్ అనేది హోల్సేల్గా పర్చేస్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి కంపెనీ దగ్గర 4 నుండి 5 రూపాయల వరకు పడుతుంది. కానీ మనం ట్రాన్స్పోర్ట్కి అన్ని ఖర్చులు కలుపుకుంటే మన దగ్గరికి వచ్చేసరికి 7 నుండి 8 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మనం దీన్ని మరలా మన లోకల్లో హోల్సేల్గా సేల్ చేయాలంటే 10 నుండి 12 రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు. ఇంకా రిటైల్గా ప్రైస్ తీసుకుంటే మనం 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం 3 టన్నులు అంటే 3000 కేజీల కొబ్బరి బొండాలను క్రష్ చేసాం అనుకుందాం. అందులో మనకి 1500 కేజీల కోకో పీట్ వస్తుంది. ఈ కోకో పీట్ మనకి మష్రూమ్ ప్రాజెక్ట్స్లోని, ఫార్మింగ్, నర్సరీస్లోని ఎక్కువగా వాడుతూ ఉంటారు, బాగానే డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత మిగిలింది ఫైబరు. ఫైబర్తో ఈ మిషన్ ద్వారా మనం కొబ్బరితాలు తయారు చేయవచ్చు. తర్వాత ఆ మిషన్తో మనం పాట్స్ తయారు చేయవచ్చు. మనకి ఇక్కడ మహారాష్ట్రలోని ఈ కొబ్బరితాడు కేజీ 50 నుండి 55 రూపాయల ప్రైస్ రేంజ్లో హోల్సేల్గా దొరుకుతుంది. సో ఇప్పుడు నేను మీకు ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను.
మనం 3 టన్నుల వేస్ట్ కోకోనట్స్ని క్రష్ చేయాలి అనుకుంటే మనకి 1 కేజీ ₹1.5 నుండి ₹3 వరకు మార్కెట్లో ప్రైస్ పడుతుంది. సో మన ఫ్యాక్టరీకి ఈ వేస్ట్ కోకోనట్స్ వచ్చేసరికి ₹9,000 వరకు మాక్సిమం ఖర్చు అవుతుంది అనమాట. ఇలా వచ్చిన మన కొబ్బరి బొండాన్ని ప్రాసెస్ చేసినప్పుడు మనకి 1500 కేజీల కోకో పీట్ అనేది వస్తుంది. ఇది మనం ముందే చెప్పుకున్నాం. ఆ తర్వాత 450 కేజీల ఫైబర్ అనేది వస్తుంది. ఈ క్వాంటిటీ అనేది మనకి ఆ కొబ్బరి బొండల క్వాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే అన్మెచ్యూర్డ్ కోకోనట్స్ ఎక్కువగా తెచ్చుకుంటే మనకి తక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీ వస్తుంది. మెచ్యూర్డ్ కోకోనట్స్ ఎక్కువగా ఉంటే మనకి హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫైబర్ అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 3000 కేజీల కొబ్బరి బొండలకు గాను మనకి 450 కేజీల కొబ్బరి తాడు అనేది మనం తయారు చేయవచ్చు. మార్కెట్లో 1 కేజీ కొబ్బరి తాడు వాల్యూ ₹50గా ఉంది. సో దీన్ని బట్టి మనకి 450 కేజీలకు గాను 22,500 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది ఓన్లీ కొబ్బరి తాడు పైన. ఆ తర్వాత కోకో పీట్ మనకి 1500 కేజీలు వస్తుంది. మార్కెట్లో హోల్సేల్గా 1 కేజీ మనం 6 రూపాయల వరకు లీస్ట్గా సేల్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనకు 9,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. టోటల్గా మనకి 32,000 రూపాయల నుండి 35,000 రూపాయల వరకు ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట సరాసరి. అయితే ఇప్పుడు ఖర్చుల విషయానికి వస్తే మనకి ఆ తర్వాత ఖర్చుల విషయానికి వస్తే మనకి రా మెటీరియల్ అయినటువంటి కొబ్బరి బండాలకు గాను 9,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఛార్జెస్కి 2,000 రూపాయలు, లేబర్ ఛార్జెస్కి 3,000 రూపాయలు, ఇంకా ఎక్స్టర్నల్ మెయింటెనెన్స్ అండ్ మిస్లీనియస్ ఖర్చులకి 2,000 రూపాయలు, టోటల్గా 16,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో మనకు వచ్చిన ఇన్కమ్ 32,000లోని ఈ 16,000 రూపాయలు ఖర్చులు తీసేస్తే మనకి 16,000 రూపాయల వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒక మిషన్ని 8 అవర్స్ రన్ చేసుకున్నట్లయితే, ఒకవేళ షిఫ్ట్ల వైజ్గా మనం ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసినట్లయితే ఈ ఇన్కమ్ కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కొబ్బరి తాళ్ళు తయారీ మరియు కోకో పీట్ తయారీ మిషనరీస్ గురించి ఇంకా ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు కావాలి అంటే మీరు మహారాష్ట్ర లాతూర్లో ఉన్నటువంటి భరత్ అగ్రిటెక్ కంపెనీకి వచ్చినట్లయితే మీకు పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత కస్టమర్స్ ఈ ప్రాజెక్టులో ప్రోడక్ట్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇంకా ఎలా తయారు చేయాలి అనే దానిపైన పూర్తి ట్రైనింగ్ కంపెనీ మీకు ఇస్తుంది. లేదంటే మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసినా సరే ఈ ప్రాజెక్ట్ గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇంకా అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, ఈ రోప్ మేకింగ్ మిషన్ కెపాసిటీ 1 గంటకి మనకి 7 నుండి 8 కేజీల వరకు కొబ్బరి తాడుని తయారు చేస్తుంది. అంటే ఒక రోజు 10 అవర్స్ షిఫ్ట్ వర్క్ చేసినట్లయితే మనకి 80 నుండి 90 కేజీల వరకు కొబ్బరి తాడు తయారయ్యే అవకాశం ఉంది. సో మీరు కనుక ఇండస్ట్రియల్ పర్పస్గా బిజినెస్ చేయాలి అంటే మీరు మిగిలిన మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఉన్నా సరిపోతుంది. కానీ ఈ కొబ్బరి తాడు మిషన్ మట్టుగా మనం కనీసం 2 నుండి 3 మిషన్స్ పెట్టుకుంటే మనం రోజుకి 450 కేజీలు ఈజీగా తయారు చేయవచ్చు. ఎందుకు అంటే మనం 1 షిఫ్ట్లోనే మనం 270 కేజీలు లేదా 300 కేజీల వరకు తయారు చేయవచ్చు. ఇంకొక షిఫ్ట్ ఎక్స్ట్రా చేసినట్లయినా లేదా హాఫ్ షిఫ్ట్ చేసినా సరే మనకి రోజుకి 450 కేజీల కొబ్బరి తోలు అనేవి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బిజినెస్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మొత్తం మిషనరీ గురించి ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఆ తర్వాత మీకు లోకల్లోని రా మెటీరియల్ అవైలబిలిటీ ఉందా లేదా, మెయిన్ ఇంపార్టెంట్. మీరు రా మెటీరియల్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసినా ఉపయోగం ఏమీ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన లోకల్లో ఓన్లీ 1 టన్ను మాత్రమే రా మెటీరియల్ దొరుకుతుంది, 2 టన్నులు దొరుకుతుందంటే కుదరదు. మనకి ఖచ్చితంగా రోజుకి 3 టన్నుల రా మెటీరియల్ ఉండాల్సిందే. అలా దొరకనప్పుడు మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది అనవసరం. ఆ తర్వాత మనం బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకొని అవగాహన వచ్చి మార్కెటింగ్ పైన కూడా కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ మీ లోకల్లో మార్కెటింగ్ ఎలా ఉంది, మీరు ఎంతవరకు మార్కెటింగ్ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేవి సంపాదించవచ్చు. ఆ తర్వాత కోకో పీట్లోని కూడా పిహెచ్ వాల్యూ ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనే దానిపైన కూడా కంపెనీ మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ కోకో పీట్ అండ్ కొబ్బరి తాళ్ళ తయారీ మిషనరీ అండ్ బిజినెస్ డీటెయిల్స్ గురించి. మీకు గనక ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. మా కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు పూర్తి వివరాలని టెక్నికల్గా కానీ ఇంకా మిషనరీ పరంగా ఏ విధంగా అయినా సరే మీకు డీటెయిల్స్ అందిస్తాడు. ఆ తర్వాత మీరు కావాలంటే డైరెక్ట్గా మహారాష్ట్ర లాతూర్లో ఉన్నటువంటి భరత్ అగ్రిటెక్ కంపెనీకి డైరెక్ట్గా ఫ్యాక్టరీ విజిట్ చేయండి, మిషనరీ లైవ్లో డెమో చూడండి. ఎంతసేపైనా మీ డౌట్స్ని క్లియర్ చేసుకున్న తర్వాతే వెళ్ళి మీరు మిషనరీ పర్చేజ్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, భారత్ అగ్రిటెక్ వాళ్ళ కోకోపిట్ కోకో కాయర్ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మిషన్ని బై చేసుకొని వెంటనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందండి. అలాగే వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ నేను వీడియోలో స్క్రోల్ చేస్తున్నాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడి, వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కనుక మిషన్ని కనుక బై చేయాలనుకుంటే వెంటనే వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వెంటనే మిషన్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.